పింజరకొండ ఇది ఓ అందమైన గ్రామం. చుట్టూ కొండలు, గలగల పారే సెలయేళ్లు, పచ్చని ప్రకృతి. అందుకే పిక్నిక్ స్పాట్గా అక్కడకు వెళతారు. కానీ ఆ గ్రామంలోకి వెళ్లాలంటేనే అసలు కథ మొదలవుతోంది. దగ్గరలో ఉన్న గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనేది కనీసం ప్రజా ప్రతినిధులకు కూడా తెలియదు. తర్వాత నిజంగా లక్ష్మీదేవికి జన్మని ఇవ్వడం జరిగింది. ఈరోజు మహానీస్ కూడా వీళ్ళింటికి రావడం కూడా జరిగింది. చూడొచ్చు వాళ్ళ అదే లక్ష్మీదేవి నా చేతిలో కూడా ఉంది. నిజంగా ఈ బిడ్డకి ప్రాణం పోసి నిజంగా వాళ్ళ తాతగారు అయినటువంటి బుద్ధిరెడ్డి గారు, అలాగే వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పాప పుట్టిందనే ఆనందం ఎంతున్నా సరే వీళ్ళ జీవనాధారం ఏమైపోతుందనే బాధ కూడా రోజు రోజు కలిసివేస్తుందని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని చెప్పొచ్చు. ఇక్కడ ఈ జీవనం సాగిస్తున్నట్టుకు వీళ్ళ బ్రతుకున్న బ్రతుకుకి వీళ్ళ పడ్డ కష్టాలకి కూడా నిజంగా మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఒక్క గంట కూడా మన ఇంట్లో కరెంట్ లేకపోతే బ్రతకలేము. కానీ నిత్యం ఇక్కడ కరెంటు ఎవరికీ ఉండట్లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏదైతే మనం కాలువ చూసామో ఆ కాలువలోనే అదే వాటర్ తీసుకుని వీళ్ళు తాగుతున్న పరిస్థితి. నిజంగా ఎత్తుకొని తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ నిజంగా చెప్పాలి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నిజంగా నిజంగా వాళ్ళ మహానీస్ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంత కష్టపడి లోపలికి తీసుకురావడం, ఒక మహాలక్ష్మికి జన్మనివ్వడము, జన్మనిచ్చి నిజంగా ఆ తల్లి ఎంత కష్టపడ్డది, నిజంగా ఆ సమయంలో ఆ గట్టు దాటే సమయంలో ఈ తల్లి ఎంత కష్టపడ్డది, ఈ తల్లిని కన్నా ఈ తండ్రి ఎంత కష్టపడ్డాడు అక్కడ నుంచి తీసుకురావడానికి. అంటే ఇది కుటుంబానికే సంబంధించింది కాదు, ఈ కుటుంబంలో ఉన్నదే కాదు, కొన్ని తరాల నుంచి 77 సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లల్ని, ఎంతోమంది మహిళల్ని ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. ఈరోజు ఒక్క ఘటన మాత్రం చూస్తేనే కళ్ళ నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఇటువంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న మరి ఇటువంటి కుటుంబాలు ఇక్కడ దాదాపు 220 మంది ఇక్కడ ఉండగా 70 నుంచి 80 మంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. మరి ప్రజాప్రతినిధులారా, ఒక్కసారైనా గమనించండి, ఒక్కసారైనా వీళ్ళ వైపు చూడండి. వీళ్ళ వైపు చూస్తే మీకు కనీసం జాలేస్తుందనే భావన కూడా.
ఇరవై మంది గ్రామ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దాదాపు 70 నుంచి 60 కుటుంబాలు ఇదే గ్రామంలో నివసిస్తున్నారు. అసలు నిజంగా ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ గ్రామ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతుకు తీరు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న గ్రామంకి సంబంధించి మహిళలు మనతో ఉన్నారు, అలాగే దానికి సంబంధించి యువకులు కావచ్చు పురుషులు అందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పింజరగొండ గ్రామానికి సంబంధించి చెప్పండి అమ్మా, అసలు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏంటి మీకు మీకు వచ్చి ఈ ప్రాబ్లం ఏంటి, అధికారులు ఎవరైనా వచ్చారు? అధికారులు ఎవరు రారు సార్? ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది అన్నప్పుడు మాత్రం వస్తారు సార్, తర్వాత మళ్ళీ మేము ఉన్నామా లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా పట్టించుకోరు సార్. ఇంకా ఓట్ల ఎలక్షన్ టైంలో అయితే వాళ్ళు ఎంత తీసుకున్నా సరే వచ్చి ఓట్లకి అయితే అడుగుతారు సార్, తర్వాత మా బాధ ఇదే అండి, మా పరిస్థితి ఇదే అండి అంటే ఎవరు చెయ్యరు సార్. ఎన్ని సంవత్సరాలు పట్టించన్నా ఇలాగే సార్. ఇప్పుడు పవర్ ప్లాంట్ వచ్చింది కనుక గట్టు మీద వెళ్తున్నాం సార్, లేకపోతే ఈ మధ్యలోంచి నడిచెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చంటి పిల్లల్ని తీసుకెళ్లాలన్నా, ఒక ప్రెగ్నెన్సీని తీసుకెళ్లాలన్నా, ఒక ముసలోళ్ళకి సీరియస్ అయిందన్నా ఇంకా అదే పరిస్థితి సార్, ఇంకా అలాగే వెళ్ళాలి. అందుకే వాళ్ళు నడిసి పొజిషన్ అయితే పర్లేదు సార్, నడలేని వాళ్ళు అయితే ఎత్తుకుని లేకపోతే దుప్పట్లలో కట్టుకుని కర్రలు పట్టుకుని అలా తీసుకెళ్లవలసి వస్తుంది సార్. మా పరిస్థితి ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోరంట లేదండి. ఇంకా ఏంటంటే జరుగుతాయమ్మా అంటున్నారు సార్, ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ చెయ్యట్లేదు సార్. ఇంకా ఊర్లోని ఏమన్నా అడిగితే మీ ఊరికి వచ్చేటప్పటికి బడ్జెట్ అయిపోతుంది, ఏమీ ఉండట్లేదు, టెండర్లు వేయట్లేదు అన్నమాట చెప్తున్నారు సార్. ఇంకా వాటర్ విషయం కూడా మాకు కుళాయిల సౌకర్యాలు కూడా లేవు సార్. అంటే మీరు లోపల ఉంటున్నారు కదమ్మా, కనీసం కరెంటు విద్యుత్ ఉండదు, దాంతో పాటు సెల్ ఫోన్ టవర్ ఉండదు, నైట్ టైం తినడానికి ఇబ్బందిగా ఉంటది, ఎలా మరి ఎలా జీవిస్తున్నారు? ఇంక ఇలాగే సార్, ఎంత రిస్క్ అయినా ఎరువులోంచి వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకుని అలాగే తినడాలి సార్. ఇంక లేకపోతే మాకు ఎటువంటి ఆధారం లేదండి, ఎటువంటి దారులు కూడా ఇయ్యట్లేదు సార్ ఇంక వెళ్ళడానికి కూడా. అందుకని ఇందులోంచే తెచ్చుకుని ఇంక ఇక్కడ నుంచే వెళ్ళి ఇలాగే రావాలి. ఇంకా మేము ఇంకా ఎలాగంటే ఎంత రిస్క్ అయినా ఇందులోంచే చేయాలి సార్, ఎలా ఎంత ఎలాంటి పొజిషన్లో వెళ్ళాలని ఇలాగే. ఇంకా వేరే మార్గం అంటూ ఉండట్లేదు సార్. ఇంకా మాకు మేము అడుగుతున్నాం సార్, ఎవరు పట్టించుకుంటలేదు. విద్యుత్ సార్ మొన్న వర్షాలకు అయితే మట్టికి మొత్తం ఇదంతా వచ్చేసింది సార్, ఇంకా ఎక్కడా లేదు. లైన్ కూడా పోయింది సార్ మాకు, కరెంట్ వైర్ వచ్చి కూడా కొట్టుకెళ్ళిపోయిందండి, అసలు లేదండి. ఆ టైంలో మేము ఉన్నామా ఈ ఊర్లో ఉన్నారా లేదా అన్నది కూడా ఒక ఆఫీసర్ కూడా వచ్చి అడిగింది లేదండి. ఏమన్నా అంటే మేము ఫోన్ చేసుకొనుకున్నాం, మీరు ఎలా ఉన్నారో మాకు తెలిసింది, మేము ఫోన్ చేసుకొనుకున్నాం అంటున్నారు సార్. అంతేగాని ఊర్లోకి వచ్చి మీ ఎలా ఉందమ్మా, వారం రోజులు పట్టి కరెంట్ లేదు కదా, ఎలా ఉంటున్నారు, ఉన్నారా తిన్నారా అన్నది ఎవరు లేదు సార్. ఇంకా అలాగే ఉన్నాను సార్. తర్వాత మా ఊరోళ్ళే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వైర్ తెచ్చుకుని వేసుకున్నాను సార్. ఇంకా అలా ప్రాబ్లమ్ ఒకటే రెండు కాదు, చాలా మంది ఇక్కడ మహిళలు ఇంకా ఉన్నారు, వీరందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా. అంటే కేవలం వీళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది చెప్పొచ్చు, ఎప్పటి నుంచి బాధపడుతున్నారు, మీకు లోపల ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఏ సౌకర్యాలు గట్ట ఏం లేవండి, మా పుట్టిపూర్వ నుంచి ఇదే పద్ధతి అండి మాకు. ప్రతి ప్రజలకు ఊరికి వచ్చి ఏం కూడా పట్టించుకుంటా లేదండి, కనీసం ఫోన్ల మీద వాట్సాప్ గట్ట వీడియో గట్ట పెడితే కనుక ఎవరు పట్టించుకుంటా లేదండి అసలు. అదండి మా ప్రాబ్లం, ఎవరు కూడా సరిగా ఏమి కూడా పట్టించుకుంటలేదు. ఇటీవల కూడా చాలా మంది ఇక్కడ అటు ఇటు తినడం, ఇప్పుడు చనిపోవడం కూడా జరుగుతుంది, కూడా మన గర్భిణీ స్త్రీలు కూడా ఎంతమంది అవుతుంది ఇబ్బంది? చాలా మంది పుట్టుకూర నుంచి అదే ఇబ్బంది సార్. పుట్టిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా పుట్టుకూర నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము ఎంత ఆరాటం పడ్డా, ఎన్ని ఆఫీసులు కలుసుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. చూడొచ్చు అంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 77 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఇదే జీవనాధారం సార్. మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నట్టున్నారు పరిస్థితి నెలకొని చెప్పండి, మరి ఎలక్షన్ సంబంధించి అధికారులు వస్తారు కదా, వాళ్ళు నిజంగా దాటుకునే వస్తారు అది మిమ్మల్ని నడిపకరమ్మంటారు? అప్పుడు కాలం ఉండదు కదండి, వాళ్ళ వెనకాల ఎక్కువ మంది వస్తారు కాబట్టి అండి, వాళ్ళు వచ్చినప్పుడు మందల మందలు వచ్చేస్తారండి, అప్పుడు వచ్చేస్తారండి, ఏదో మీటింగ్ పెడతారండి, ఏమేం కాగితాలు ఇస్తామండి, అవి వేస్తారో డస్ట్బిన్ వేసేస్తారో తెలియదండి. మాకు కాలువ దాటడానికి వర్షాకాలం ఇబ్బంది అండి, కనీసం ఇది తర్వాత వచ్చినా సరే అలా మట్ల పాడించి మీకు గ్రావెల్ రోడ్లు ఏదైనా వేయండి అనేసి అధికారులకు చాలా సార్లు చెప్పామండి. సరే అమ్మా అంటున్నారండి, అలాగే వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒక్కసారే వస్తారండి, అప్పుడు సరే అంటున్నారండి, అందరితోటి ఇంకా సేకండ్లు ఇచ్చేసుకోవడం, ఓటేసేయండి అనడం, వెళ్ళిపోవడం అండి. ఈ తర్వాత మాకు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకుందామంటే వాటర్ ట్యాంక్ అంతా గుల్లిపోయి పడిపోతుందండి. గ్రీసింగ్ వేసుకుందామని అంటే అండి పైకి ఎక్కితే వేసేటప్పుడు పడిపోతారు కదండి, క్లియర్ చేసేటప్పుడు క్లియర్ చేయడం లేదండి. ఇంకా ఆ వాటర్ అండి, బోర్ వాటర్ తాగుదామంటే 2 బోర్లు ఉన్నాయండి, 2 బోర్లు కూడా ఇంత కొడుతుంటే ముద్ద ముద్దలు మట్టి వచ్చేస్తుందండి, మరి అది కూడా డస్ట్ పడేసింది కదండి గొట్టాలకి. ఈ నీళ్ళు తాగుదామంటే ఈ నీళ్ళు తాగకండి అమ్మ, టైఫాయిడ్ వస్తుంది అంటున్నారండి. ఈ నీళ్ళన్నా ఇంకా ఆ మట్టి వచ్చిన నీళ్ళన్నా మామూలుగా నాసు పట్టేసి వాటర్ ట్యాంక్ నీళ్ళన్నా ఒకటే అండి,
అందుకని మాకు అవన్నీ ఏం కూడా బాగోలేవండి. వర్షం వస్తే పిల్లలకి బడికి పంపిస్తే గోడలు పడిపోతున్నాయండి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం బడి అంటుండదు, ఆ పిల్లలకు కూడా బడికి పంపిస్తా లేదండి. వర్షం వచ్చినప్పుడు గోడలు పడిపోతాయని ఇంకా అన్ని ఇబ్బందులే సార్. సీసీ రోడ్లు కూడా లేవండి మాకు. మా కాలు వచ్చిందంటే అండి అలాగ వెళ్ళడానికి ఇబ్బంది అండి, ఇలాగ వెళ్ళడానికి ఇబ్బంది అండి. 4 రోజులు అయితే ఇంకా తినడానికి ఏమీ ఉండదండి. కట్టబడి మగవాళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగ వస్తారో అనేసి ఇబ్బంది అండి. బయటకి ఏదన్నా పిల్లలు పని మీద వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేదాకా మేము ఎదురు చూసుకుంటా ఉంటామండి. మరి ఎదురు చూసుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మయ్య మా వాళ్ళు వచ్చారు అనుకుంటామండి. కానీ చీకట్లో కూడా ఒక్కోసారి ఇక్కడ పడిపోయాం అక్కడ పడిపోయాం అని సామాన్లు పారేసి ఉత్తి మనుషులు వస్తారండి. వాళ్ళు ఇంటికి వస్తే కానీ మేము పడ్డాము వచ్చామని తెలియదండి. అలా చాలా మంది పడిపోయారండి. మనం స్కూల్కి వెళ్తున్నాం చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాం. మరి ఈ వర్షంలో ఇక్కడ స్కూల్కి వెళ్ళి మానేసినట్టుగా? లేదండి, అంటే మేము బయట హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళమండి. ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం అవుతుందని హాస్టల్లో పెట్టి చదివించేవారు మా అమ్మ వాళ్ళు. అలాగే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరండి మాకు ప్రస్తుతానికైతే. ఎన్నోసార్లు ఎంతో మంది అధికారులు వచ్చారు కానీ మా కోసం మీకోసం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పే వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన వాళ్ళు అయితే లేరు ప్రస్తుతానికి. మరి చంద్రబాబు గారైనా మా పరిస్థితిని అర్థం చేసుకుంటారనే ఒక ఆశతో మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు ఎంతో కొంత సహాయం చేయాలని మేము అనుకుంటున్నాము. సరైన ఆసుపత్రికి వెళ్దామంటే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అండి మాది. ఇప్పుడు ఒక అమ్మాయిని చదివించాలంటే హాస్టల్లో వేసి మా వాళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మా స్కూల్ కూడా లేదండి. మా చిన్నప్పటి నుంచే కాదు, మా పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అదే స్కూల్ అండి మాకు. అసలు ఆ స్కూల్ పరిస్థితి కూడా అసలు ఏం బాగోలేదు. ఆ స్కూల్కి వెళ్తే వర్షం పడితే పిల్లల మీద ఎక్కడ పడిపోద్దా ఏంటని మా వాళ్ళు చాలా భయపడుతున్నారు. మరి ఇప్పుడు వచ్చి ఇన్ని బాధలు పడతారు, కనీసం ఇప్పుడు వచ్చి ఏ న్యూస్ ఛానల్ కూడా ఇక్కడికి వచ్చి మీకు రాలేదు? లేదండి, అసలు న్యూస్ ఛానలే కాదు కదండి, ఆ ప్రస్తావన కూడా ఇక్కడ రాలేదు. వాళ్ళు ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళ వెనకాల కెమెరాస్ అవి తీసుకొని వస్తారు. వచ్చి వాళ్ళని మాత్రమే కవర్ చేసుకొని మీకు అధికారులు ఇది ఇస్తా అంటున్నారు కదా అడగండి అంటారండి. అడిగితే మీకు వెంటనే అది వచ్చే బాధ్యత మాది అని చెప్తారు. కానీ అది రాదండి ఇంకంతే. ఏమనంటే బిల్లులు అవ్వాలమ్మా, నా ఒక్కళ్ళతో అవ్వదు కదా, నా పై అధికారులు ఉన్నారు, వాళ్ళ పై అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వస్తాయి అనేసి అంటారండి. ఇంకా మళ్ళీ ఎలక్షన్ వరకు దాని టాపిక్ రాదండి. మరి కొంతమంది ఇక్కడ అదే గ్రామానికి చెందిన యువకులు ఉన్నారు, చెప్పండి ఎలా మీ ఇబ్బంది? ఏ రకంగా వాక్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. మేము వాక్ ఒక 5 తరాల నుంచి సార్ మేము మాట్లాడ ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేదు సార్. మాకు పీఓ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎవరు కూడా ప్రభుత్వం గత సంవత్సరం కూడా పెట్టి మాట్లాడడం కానీ అసలు వెళ్ళాం కానీ జరగలేదు సార్. మాకు నెక్స్ట్ చంద్రబాబు గారు మాకు ఏదో మేలు చేస్తారని మేము కోరుతున్నాం సార్. మీరేం చెప్తారు బాబా, మీరేం చెప్తారు ఇక్కడ ఎలా ఎలా ఉంది అసలు మీ ప్రయాణం చూసారు ఇప్పుడు? నిజంగా మీరే మమ్మల్ని అందరిని కూడా దగ్గర నుండి చేపట్టు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మీరు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మరి ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, ఎలా తీసుకెళ్తారు? మేము ఏంటంటే కర్రలతో కట్టి అలాగా తీసుకెళ్తున్నాం సార్. మీరు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము నేను పుష్టి ఏంటంటే ఇప్పటికి ఒక 50 సంవత్సరాలు అవుతాం సార్. అప్పటి నుంచి ఎప్పుడూ అప్పుడు ప్రభుత్వం జరుగుతున్నా అన్ని జరుగుతున్నా సార్, జరుగుతున్నా కానీ ఇదంటున్నారు అదంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సరే చేస్తూ ఉంటారండి, తర్వాత జాయింట్ అయిపోయింది అంటాం సార్ అన్నంతా. అప్పటికిప్పుడు కూడా మేము అలాగే ఇలాగే ఈ పాటలు మేము పాడుతున్నాం సార్. ఇలాగ ఇప్పుడు ఏదైతే ఈ పారాపతి కట్టదు కనుక ఈ ఘటనలో నడుతున్నాం సార్ మేము. అంతేగాని ఇప్పుడు లేకపోతే ఇవరకైతే కింద నడుచుకున్నాం సార్, చాలా మంది కూడా జారిపోయారు సార్. జారిపోయినా అలాగే అలా బాధపడి మేము బాధపడుతున్నాం. ముసలిళ్ళకి ఏమైనా ముత్తాతలకు ఏమైనా కానీ అలా జాగా కర్రలతో పట్టి అవతలు దాడించుకొని హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం సార్ మేము. అప్పటికిప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తారని కూడా మేము కూడా ఆలోచించామండి. ఈ ప్రభుత్వం కూడా రాకపోతుంది, ఎది కూడా పట్టించుకోమండి, ఇక్కడికి వచ్చిన అధికారులకు కూడా పట్టించుకోమండి. ఇంకా మేము ఇది అదే పరిస్థితుల్లో ఉంటామండి మేము. కదే ఇది ఇప్పుడు ఇది ఒక మాకు ఒక బ్రిడ్జ్ కావాలండి, ఒక వైర్ బ్రిడ్జే కానీ ఒక మామూలు బ్రిడ్జే కానీ కావాలి సార్ మాకు. అలా అంతేనే ఇక్కడ ఏ సహకారం జరుగుతుందని లేదు, సహకారం వెళ్ళి అవకాశం లేదు సార్. అదే సార్ మనం ఎలా ఉందా పరిస్థితి, మీరేం చెప్తారు అసలు మీ గ్రామ పరిస్థితి? మా పరిస్థితి అంది చాలా దారుణంగా ఉంది. మాకు నడటానికి కానీ దేనికి కానీ ఏ కష్టం వచ్చినా మాకు ఇలాగే మా అమ్మగారికి ఇలా బాగాలేకపోతే ఒక 10 మంది సాయం పట్టుకుంటే కానీ మోసుకొని వెళ్ళిపోయామండి. అదొకటి ఈ అధికారులు ఎమ్మెల్యే గారికి మాకు రోడ్ బ్రిడ్జ్ కావాలని అనుకుంటున్నాం సార్, చేస్తారని ప్రార్థిస్తున్నాం. ఈసారి కూడా మేము ఏదైనా అనుకున్నది చేస్తారని మేము ఎప్పటి నుంచో ఇదయ్యి
అంటే వాళ్ళకి నిజంగా కూడా ఓవర్ఆల్ కూడా ఏంటంటే ఏం మాట్లాడాలి అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం ఎటువంటి సమస్యలు కూడా చెప్పాలనేది కూడా వాళ్ళకి అర్థం కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 77 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇక్కడ గ్రామ ప్రజలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కేవలం ఎలక్షన్ సమయంలో అక్కడికి అధికారులు రావడం వెళ్ళిపోవడం తప్ప వీళ్ళు కోరుకున్నది కూడా ఒక్కటే. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ బ్రతుకుతున్నాం కదా, ఇంతమంది జీవిస్తున్నాము, మా ప్రాణాలు ఎంతో చాలా విలువైన అని మీరు భావించాలి. ఎందుకంటే ఒక్క రోప్ అనేది మనకి ఇక్కడ వెయ్యాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్తారు. చూడొచ్చంటే నిజంగా అక్కడ వరద చూస్తుంటే ఎంత ఉధృతగా ప్రవహిస్తుందో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఇదే గ్రామానికి సంబంధించి, గిరిజన వాసులకు సంబంధించి వీళ్ళకి నిజంగా ఏంటంటే బయట మాట్లాడినంత టెక్నాలజీగా మాట్లాడడం తెలియదు. బయట వాళ్ళ అవస్థ వాళ్ళు మోసగించడం తెలియదు. ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ప్రేమించడం ఒక్కటే తెలుసు. అటువంటి వ్యక్తుల్ని నిజంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే మీద బాధ్యత ఉంది. దాంతోపాటు కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి మేము నరక యాతను ఇక్కడ అనుభవిస్తున్నాము. కనీసం ఇప్పటికైనా సరే మాకు మోక్షం కలుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా మాకు ప్రాక్టికల్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక విజువల్ లో వచ్చిన తర్వాత ఆ విజువల్ లో మహిళ ఎలా బయటికి వెళ్ళింది, ఆ గర్భిణీ స్త్రీ ఎలా బయటపడింది, ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారు అని చెప్పేసి చూడమే తప్ప ఈ వరదలు ఒక్కసారి వచ్చినప్పుడు మాత్రమే వచ్చే ప్రమాదం కాదు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రమాదం పొంచుకొస్తూనే ఉంది, ఇలా ఉంటూనే ఉంది. కొంతమంది జీవితాలు నాశనం చేస్తూనే ఉంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఏంటి మాకు ఈ దుస్థితి? నిజంగా చిన్నపిల్లలకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఇదే దారి తీసుకువెళ్ళాలి. వృద్ధుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఇలానే తీసుకెళ్ళాలి. ఎందుకుంటుంది చెప్పండి? ప్రాణం అంటే ఎవరికి భయం కాదు? ఈ రోజుల్లో ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. అటువంటి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వారి వారి కుటుంబ సభ్యుల కోసం, ఎవరైతే కుటుంబంలో ఉన్నారో వాళ్ళందరి పోషణ కోసం కనీసం ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా వారంతరం వారే బయటికి వచ్చి ఇదే దారిలోంచి ఇంతే జాగ్రత్తగా బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం చాలా భయానికమని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం, అమ్మో ఎంత ఘోరంగా ఉంది. నిజంగా మనిషి వెళ్తుంటే నేరుగా కింద గెంటేస్తుంది. ఇక్కడి నుంచి కానీ ఒక్క స్టెప్ కానీ జారి కిందకి కానీ వెళ్ళినట్టు అయ్యిందా అంటే కనుక ఇక ఆ మనిషి కనపడటం ఎవరితరం కాదు, చాలా కష్టం కూడా. ఎందుకంటే ఎదరికి వెళ్ళే కొలుదు కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు సంబంధించి ఒక్క రాయిగానే తగిలినా ఆ మనిషి అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అంత ఫోర్స్గా ఈ వాటర్ అయితే వస్తుంది. చూడచ్చు ఎట్టకేలకు
కొంచెం సగం దూరం అయితే మనం రాగలిగా మళ్ళీ ఇదే ఇప్పుడు ఇప్పుడు నడిచే కలవట్లో కూడా మళ్ళీ ఇటీవల కొత్తగా కట్టింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది కూడా అన్ని గోతుల కింద ఉన్నాయి. ఎంత సాఫ్గా ఉంటే నడిచిన పర్వాలేగా ఈ గోతుల్లో కూడా నడుచుకుంటే ఎంత జాగ్రత్తగా నడవాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓ ఇంత కష్టం, ఇంత దూరం వచ్చేటప్పటికే మనం మనకున్న సగం ఓపిక కాస్త ఇక్కడ అయిపోయింది. మరి పాపం రోజుకి వీళ్ళ అటు ఇటు తిరుగుతూ మహిళలు కూడా, వీళ్ళంటే యువత అనుకోవచ్చు, మహిళలు కూడా ఇదే రోడ్లో ఇదే దాంట్లో ఇంతే ఫోర్స్లో నడుచుకుంటూ ఎనభై కుటుంబాల మధ్య ఈ కాలువ మన ఎనకవతల కనిపిస్తున్న కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ దాటుకుని వెళ్ళిన తర్వాత క్లియర్గా చూడొచ్చు అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఈ వరద ఉధృత ఏదైతే కాలువ నడుస్తుందో ఈ కాలువ నేపథ్యంలో కనీసం మనం అటుపక్క వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి అయితే మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడే నివసించాలి. కనీసం ఈ వరద ఈ కొనసాగినంత కాలం కూడా కనీసం అక్కడ విద్యుత్ సౌకర్యం ఉండదు, అలానే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఉండదు, కనీసం తెచ్చుకోవడానికి ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని కొన్ని కాలువలు చూస్తే కనీసం వెళ్ళడానికి పడవల మీద వెళ్ళడానికి వాటికి వీటికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం కనీసం పడవ మీద కూడా అవతలికి వెళ్ళలేని దుస్థితి ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి పింజుల్లకొండ గ్రామానికి మాత్రం ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. నేరుగా కూడా ఈ జలపాతం ఏదైతే ఉందో అక్కడ చూడొచ్చు. అంటే దాదాపు ఎక్కడైతే మొన్న ఈ కలవాటు ఏదవుతుందో నేరుగా అక్కడ లోపలికి వెళ్ళే కలవాటు ఏదైతే ఉందో ఆ కలవాటు సంబంధించి అది దాటుకుని అక్కడి నుంచి నేరుగా కూడా నడుచుకుంటూ కూడా
స్టార్టింగ్ టు ఎండింగ్ చిన్నపిల్లలతో పసిపాపలతో దాదాపు వృద్ధులైనా సరే వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ దారి గుండానే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నేరుగా చూడొచ్చు ఆ ఫ్లో ఎలా ఉందనేది. అక్కడ కానీ జస్ట్ మిస్ ఒక్క చిన్న బై మిస్టేక్ కానీ కాలు జారిందంటే కనుక నేరుగా కూడా దాదాపు ఈ కాలువలో కొట్టుకుంటూ వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే అంత ఫ్లో కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఫ్లో వస్తుంది అనేది, అంటే ప్రస్తుతం వరదలు తగ్గినప్పటికీ కూడా దాదాపు ఆ వరద ఉధృతి అయితే మాత్రం కాలువలో అనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు కురిసిన వరదలు అయితే మరికొద్ది రోజుల్లో కొరపోయి, అంటే మా తర్వాత వచ్చే వరదల్లో కూడా ఆ వరద ఇంకెంత దారుణంగా ఉంటుంది అనేది కూడా మనం ఊహకి అందదనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేరుగా చూడొచ్చు. అంటే అక్కడ జారిన వెంటనే కూడా ఈ వరద ఉధృతికి ఎక్కడ ఆగడానికి కూడా లేని పరిస్థితి. నేరుగా కూడా అక్కడి నుంచి కొట్టుకుని ఏదైతే ఆ ఫ్లో ఉందో ఆ ఫ్లో దగ్గర నుంచి నేరుగా కొట్టుకుంటూ కూడా ఇలా ఈ యొక్క ఫ్లో ఏదైతే కనిపిస్తుందో, అంటే రాళ్ల మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ల మధ్యలోంచి కొట్టుకుంటూ కూడా అక్కడ పెద్ద లోతుగా ఒకటి కనిపిస్తుంది. అక్కడ చూడండి అక్కడ ఎంత లోతుగా ఉందో, ఎంత ఆ ఫ్లో కనిపిస్తుందో. ఒక్కసారిగా అక్కడ కానీ ఆ మనిషి అందులోకి వెళ్ళాడంటే మాత్రం తిరిగి కనిపించిన పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అంత లోతులోకి అంత ఫ్లోలోకి లోపలికి వెళ్ళాలంటే కింద చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి. మన పైకి ఎటువంటి అయితే ఈ బండరాళ్ళు కనిపిస్తున్నాయో అయ్యే బండరాళ్ళు కూడా చాలా వరకు కింద ఉండడంతో నేరుగా ఆ బండరాళ్ళు ఆ మనిషికి తగలడం వాళ్ళు కూడా వెంటనే మృత్యువాత చెందే పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. అంటే గతంలో ఇదే ఫస్ట్ టైం కాదు, ఇదే పింజరకొండ సంబంధించి గతంలో ఇక్కడున్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అనేక ఇబ్బంది పడడంతో పాటు కూడా చాలామంది మృత్యువాత చెందిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ఇంత జరుగుతున్నా ఇంత ఇబ్బంది పడుతున్నా ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 100 నుంచి 200 మంది ప్రజలు ఆ లోపల ఉంటున్నారు. కనీసం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, అంటే మనం ఇంకా ఎక్కడున్నాము. ఇది 2024వ సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చినప్పుడు కూడా టెక్నాలజీ పెరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగిందో బయట ఏ రకంగా ఉందన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం అంతా కూడా ఇంటర్నెట్ పై నడుస్తుంది. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ బేస్ అవుతున్నారు. మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని చూసే రోజులు ఇవి. అయినా సరే ఇప్పటికీ చీకటి బ్రతుకుతున్నారనే చెప్పొచ్చు లోపల ఉన్న గ్రామస్తులు. ఎందుకంటే ఎవ్వరూ కూడా చూడొచ్చు పాపం బయటికి రాలేని పరిస్థితి. బయటకు వస్తే ఆ ఏదైతే ఆ మెట్లు దిగి కాలువ వరకు రావచ్చు తప్ప కాలువ దాటి బయటికి రాలేని పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపిస్తుంది. కేవలం వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగోకపోయినా లేదంటే ఇబ్బంది కలిగినా ఎప్పుడైనా వాళ్ళకి ఆహార నిమిత్తం ఏమైనా తెచ్చుకోవాలంటే అది కూడా అతి కష్టం మీద సాహసం చేసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఒక ట్యూబ్ ద్వారా ఏదైనా పెట్టుకుని ఒక కుండ ద్వారా బయటికి రావడం, వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కొన్ని సామాగ్రి తెచ్చుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, మరలా ఆ ఎన్నాళ్ళైతే ఎన్నాళ్ళుంటారో అన్నాళ్ళు ఆ తెచ్చుకున్నది అక్కడే వండుకొని తిని అలాగే బ్రతకడం తప్ప కనీసం వాళ్ళకి రాత్రి అయ్యేటప్పటికి ఒక లైట్ ఉండదు. ఎందుకంటే కరెంట్ ఉండదు కాబట్టి, మొబైల్ ఉండదు ఎందుకంటే సిగ్నల్ టవర్స్ ఉండవు కాబట్టి. ఇక్కడ కనీసం నిజం చెప్పాలంటే ఒక అడవిలో బ్రతికినా సరే చాలా ఆనందంగా బ్రతకొచ్చు, కానీ ఇటువంటి పింజురుకొండ గ్రామాల్లో బతుకుతున్న ప్రజలను చూస్తుంటే నిజంగా కంటి నీర కళ్ళంట నీరు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా తన జీవన శైలిని ప్రతి ఒక్కరూ మార్చుకుంటారు. ఉదయం నుంచి సాయంకాలంకు ఎలా బ్రతకాలి ఏం చేయాలని కూడా మనం ఉదయం నుంచి సాయంకాలం కూడా దాని మీద ఒక అవగాహన చేసుకుని ఒక టైం టేబుల్ పెట్టుకుని ముందుకెళ్లే రోజులు ఇవి. కానీ ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న పరిస్థితి, వాళ్ళు బయటికి రాలేరు, లోపల ఉండలేరు, ఏ టైంలో ఏది వస్తుందో తెలియదు, ఎటువంటి పాములు వస్తాయో తెలియదు, ఏ విషపూరిత జంతువులు వాళ్ళని కాటేస్తాయో తెలియదు. కానీ బిక్కు బిక్కు మట్టు బ్రతకాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఈ యొక్క పింజులకొండ గ్రామంలో ఉందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అసలు ఏంటి మా పరిస్థితి, మేము మనుషులం కాదా, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ఇప్పుడు మరలా రాజకీయ పార్టీలు మారాయి, 2024వ సంవత్సరం వచ్చింది, కానీ ఇప్పటికీ మాకు ఈ మోక్షం కలగలేదు, మరి ఇంకెప్పుడు మాకు ఈ మోక్షం కలుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కనీసం ఒక్కసారైనా మా వైపు చూడరా అని చెప్పేసి అని చాలా జాలిగా వాళ్ళు అడుగుతుంటే కనుక నిజంగా మనకి ఇక్కడ చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏమయ్యారు, అసలు కనీసం పట్టించుకోవాలి ఇక్కడ అధికారులు. కనీసం ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, దానికి సంబంధిత కింద స్థాయి అధికారులు కావచ్చు, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే ఇక్కడ ప్రజల మీద ఒక్క కన్ను వెయ్యాలి. ఎందుకు ఇంత సీత కన్ను వీళ్ళ మీద అనేది మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి ఎవరో కూడా ఈ గ్రామ ప్రజల కోసం పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు మహాన్యూస్ టీం ఇక్కడ రావడం జరిగింది, ఆ గ్రామ ప్రజలతో కూడా మాట్లాడటం జరుగుతుంది, వాళ్ళకున్న ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపన్న రోజు ఇక్కడున్న గ్రామ ప్రజలకి మహాన్యూస్ కూడా అండగా ఉంటుంది, మహాన్యూస్ కూడా అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, చూద్దాం అసలు ఆ ఎదరకు కూడా వెళ్ళి
దీని ఎంత లోతు ఎంత ఉంది అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కేవలం మనం ఏదైతే ఆ పైనుండి నిజంగా ఈ కాలువ దగ్గర దిగి రావడానికే ఎంత కష్టపడ్డాం అంటే నిజంగా ఇవన్నీ దాటి దిగాలంటేనే నిజంగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇది దాటి బయటికి వెళ్ళాలి అంటే అది ఎంత సాహసంతో కూడిన పనో మనం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే వాగు ఈ వాగులోనే దాదాపు 4 నుంచి 5 వరకు ముచ్చువాత చెందుతున్న పరిస్థితి, కేవలం పర్యాటకులు మాత్రమే చాలా వరకు ఇక్కడ చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క లోపల ఉన్న ప్రజలొక్కరే కాదు, ఈ గ్రామ ప్రజలే కాకుండా పర్యాటకులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మృత్యువాత చెందుతున్నారు. ఎంత ఎక్కువగా ఈ ఫ్లో వస్తుందో ఒక్కసారి చూడవచ్చు, ఎందుకంటే ఎంత ఘోరంగా ఉందో చూడవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కసారి జస్ట్ కాళ్ళు దాటి కింద పడ్డారు అంటే కనుక నేరుగా ఇక్కడికి వచ్చి పడాల్సిందే, అది కూడా నేరుగా ఆయన ప్రాణం కోల్పోయి వచ్చి ఇక్కడ చేరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉధృతంగా ఈ వరద ప్రవహిస్తుందో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కష్టం ఇదంతా కూడా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, నెలల నెలల పాటు కూడా వరద వచ్చిందంటే మాత్రం కొన్ని నెలల పాటు కూడా ఈ వరద ఉధృతి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు పర్యాటకులు ఇక్కడ రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడ పింజరకొండ అంటే కనుక ఎక్కడా కూడా పింజరకొండ అంటే కనుక ఎక్కడ చూసినా సరే మంచి పేరు, గతంలో కూడా ఏదైనా సరే సినిమా స్పాట్ కావచ్చు, షూటింగ్ చేసుకోవాలైనా సరే ఇక్కడికే వస్తారు, ఇక్కడికే ప్రాధాన్యత ఇస్తారు, అక్కడికి స్కూల్ సంబంధించి ఎక్స్కర్షన్ తీసుకురావాలన్నా సరే ఇక్కడికే తీసుకొస్తారు. అటువంటి ఒక పర్యాటకంగా ఉన్న స్థలం ఇప్పుడు ఇంత డేంజరస్ గా మారింది అంటే కనుక పూర్తిగా కనీసం లోపలికి వస్తున్నప్పుడు, అంటే ఏదైతే పింజరకొండ లోపలికి వస్తున్నప్పుడు పోలీస్ సంబంధించి ఒక హెచ్చరిక బోర్డులు కూడా లేవు. ఇక్కడ లోపల డేంజరస్ ప్లేస్ ఉంది, ఆ కాలువ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి కనీసం ఒక్కటంటే ఒక్క బోర్డు కూడా పోలీస్ హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించలేదు. కనిపించలే ఒకసారిగా ఇక్కడ ఎవరైతే రాజకీయ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులతో పాటు ఇప్పుడున్నటువంటి పాలకులతో పాటు పూర్తిగా కూడా దీని మీద దృష్టి పెట్టడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు కాదు, మహిళలు సైతం చాలా మంది ఇక్కడ ఉన్నారు, వృద్ధులు సైతం చాలా మంది ఇక్కడ ఉన్నారు, అమాయక గిరిజన ప్రజలు వీరందరూ, వీళ్ళ ప్రాణానికి విలువ లేదా అని చెప్పేసరికి కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చాలా మంది మొన్న ఒక తల్లి ఒక బిడ్డని జన్మించడానికి తీసుకువెళ్లే బాధని కళ్ళారా కూడా మనం చూసాం. నిజంగా ఆ జన్మని ఇవ్వడానికి ఆ తల్లి ఆ బిడ్డ కోసం పడ్డ కష్టాలు కావచ్చు, అక్కడ ఉన్న ఎవరైతే పక్కన ఉన్నవారు వాళ్ళు తీసుకెళ్లే విధానం కావచ్చు, ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం మనం కళ్ళారా చూసాము. మరి ఇప్పటికైనా సరే ఈ యొక్క అంశం పైన ఏదైతే ఈ ఘటన పైన కూడా పాలకులు స్పందించాలని చెప్పేసి మహా కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కూడా అధికారులు కూడా వెంటనే అప్రమత్తం అవ్వాలి, ఇక్కడ బోర్డు పెట్టాలి, ప్రధానంగా ఈ 1 నాటి గంటల లోపల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలన్నది ఇక్కడ ప్రజల కోరిక. నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే గిరిజనులకు సంబంధించి
మాట్లాడినా ఏదన్నా వీళ్ళ వాయిస్ బయటికి పంపించినా వీళ్ళ మీద తగు చర్యలు ఉంటాయని చెప్పేసి అని బెదిరించిన రోజులు కూడా చాలా ఉన్నాయట ఇక్కడ. అందుకనే వీళ్ళందరూ కూడా పాపం చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం క్లియర్గా కొంతమంది అయితే మాట్లాడించాము, వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఇబ్బందులన్నీ కూడా చెప్పుకున్నారు. ఇక్కడ వీళ్ళ బ్రతుకుతున్నారు చూస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మొత్తం వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి చదువు లేదు వాస్తవానికి. వెళ్ళరమ్మా ఒకసారి, మీరు రెండు నువ్వు కూడా రమ్మా. నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు చదువుకుంటున్నావు కదా. ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? ఇంగ్లీషా? ఇక్కడ మా స్కూల్ ఉందా మీకు? స్కూల్ చెప్తున్నారా? ఇప్పుడు స్కూల్ టీచర్స్ వస్తున్నారా? రావట్లేదా? మరి వాటర్లో దాటుకుని వస్తున్నారా? వాళ్ళు మీరు వెళ్తున్నారా దాటుకుని? వెళ్ళరా? పాపం చూడొచ్చు. అంటే వీళ్ళకి కూడా చెప్పడానికి కూడా ఎలా అంటే, స్కూల్ అయితే మాత్రం ఉంది, అది ఏ క్షణాలు పడిపోద్దో ఎవరికీ తెలియదు. టీచర్స్ వస్తారు కానీ వాళ్ళు చెప్పడం ఉండదు, చేయడం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంటే 15 ఒకసారి ఒకసారి టీచర్స్ వస్తారు. కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డాయి. కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడాలి, ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళ ఒక దీని మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి కావాల్సింది సమకూరుస్తారని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు. నేరుగా కూడా మొత్తం గుమ్మగుండి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కటే హెచ్చరిస్తున్నారు, కేవలం 10 రోజులు సమయం ఇస్తున్నాము. ఈ 10 రోజుల సమయంలో నాయకులే అవ్వచ్చు, ఇక్కడున్న ఎవరైతే కింద స్థాయి నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సంబంధిత అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 10 రోజుల సమయంలో మా సమస్యకు ఒక పరిష్కారాన్ని మీరు చూపించకపోతే కనుక మేమందరూ కూడా ఏదైతే అంత ఉద్రితంగా ప్రవహిస్తున్న వరద ఏదైతే ఉందో ఆ వరదలో మేము జలదీక్షకైనా కూర్చుంటాము అని చెప్పేసి కూడా తెగించి మరీ చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది. వీళ్ళు ఇక 10 రోజుల్లో నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళందరూ కూడా స్పందించాలి, స్పందించి మా కష్టాలను తీర్చాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే పింజురుకొండ గ్రామానికి సంబంధించి మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టైం ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా కూడా ఇక్కడికి వచ్చి గ్రామ ప్రజల దగ్గరికి వచ్చి అడిగింది లేదు. కేవలం మహాన్యూస్ మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ వార్తని సేకరించడంతో పాటు ఇక్కడ గ్రామ ప్రజల బాధలు తెలుసుకోవడంతో పాటు ప్రజలు చూపించే ప్రయత్నం